నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఇరవై ఒకటిన ప్రెసిడెంట్ ఫ్లైట్ రివ్యూ. విశాఖ సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబు. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి వరకు సాగర తీరానికి సరికొత్త సోయగాలు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. విశాఖ నగరంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బెల్లం గణపతి దేవాలయంలో అర్చకులు మత్స్యకార సంఘ నాయకుల మధ్య వివాదం. విశాఖ జిల్లా ప్రజాపరిషత్ మహిళా సంక్షేమ స్థాయి సంఘ సమావేశం. ఐదవ స్థాయి సంఘ సమావేశంలో పలు అంశాలపై చర్చ. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తోందని రాష్ట్రం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ఆర్ఎన్బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికే కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరైన కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన అందించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో భాగంగా నదీ ప్రాంతం గుండా నడిచినప్పుడు బ్రిడ్జీల అవసరాన్ని గుర్తించి బ్రిడ్జీలను నిర్మిస్తామని ప్రకటించారని, ఆ మేరకు జ్ఞాపకార్థంగా అనేక బ్రిడ్జీలను మంజూరు చేశారని స్పీకర్ పేర్కొన్నారు. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై నారాయణపురం వద్ద 40 కోట్లతో బ్రిడ్జిని మంజూరు చేశారని, దీని పనులు మార్చి నాటికి పూర్తవుతాయని ఆయన చెప్పారు. బలసలరేవు బ్రిడ్జి 87 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలియజేయడం జరిగిందని స్పీకర్ తెలిపారు. మంజూరు చేయడం పట్ల ప్రజల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీతారాం పేర్కొన్నారు. Are you ready? శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల డెవలప్మెంట్కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఆర్ఎన్బి కన్సర్న్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించి మొన్న తొందర చూశారు. శాస్త్రులపేట అవతల నర్సనపేట జలమూరు మండలానికి సంబంధించి అనుసంధాన పరిచినటువంటి బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేశాం. అది యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడైతే నదులను క్రాస్ చేసుకుంటూ వచ్చారో ఆ నదులపై బ్రిడ్జెస్ని ఆయన పాదయాత్ర మహాప్రస్థానం దానికి గుర్తుగా చిహ్నంగా సింబాలిక్గా ఆ నదులపై అన్నింటిపైన కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ నదులు మేము చూస్తారో ఆ నదులపై అన్నింటిలో కూడా బ్రిడ్జిలను మంజూరు చేసి పూర్తి చేయడం జరిగింది. అందులో నాగావళి అవతల సంతకవిటి మండలం నుంచి ఇటు బూర్జి మండలానికి ఆయన నాగావళిలో మన నారాయణపురం దగ్గర దిగి రావటం జరిగింది. అలాగే అక్కడ ఒక బ్రిడ్జిను 40 క్రోడ్స్తో మంజూరు చేయడం జరిగింది. అది పూర్తి కావాల్సింది మార్చ్ ఎండింగ్ కల్లా. దట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. విశాఖ సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి వరకు గల సాగర తీరానికి సరికొత్త సోయగాలు చేరాయి.
నెల 21న ప్రెసిడెంట్ ఫ్లైట్ రివ్యూతో పాటు 25 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మిలాన్ విన్యాసాలు విశాఖ నగరంలో జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరగడంతో మహావిశాఖ ముస్తాబవుతోంది. ప్రధానంగా ప్రెసిడెంట్ ఫ్లైట్ రివ్యూ మిలాన్ విన్యాసాలు సాగర తీరం వేదికగా జరగనున్న దృష్ట్యా సాగర తీరం అందాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సాగర తీరం రోడ్లతో పాటు డివైడర్ మధ్యలో అందమైన మొక్కలు వేయటం, సాగర తీరంలో ఉన్న బొమ్మలకు కొత్తగా రంగులు వేయటం ఇలా ఒకటేమిటి సాగర తీరాన్ని సర్వంగా సుందరంగా చేయటమే లక్ష్యంగా పనులు జోరుగా సాగుతున్నాయి. భారత రాష్ట్రపతి దేశ సర్వసైన్యాధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. దీంతో సాగర తీరానికి సరికొత్త అందాలు వచ్చేలా తీర్చిదిద్దడంతో పాటు ఎక్కడ ఎటువంటి అపశృతులు దొరలకుండా విస్తృతంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఉద్యోగులను కేజీహెచ్ అధికారులు తొలగించడంపై సిఐటియు నగర ఉపాధ్యక్షుడు వైరాజు, సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె చంద్రమౌళి మండిపడ్డారు. తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజు, చంద్రమౌళి మాట్లాడుతూ కేజీహెచ్ అధికారుల తీరును తప్పుపట్టారు. కేజీహెచ్లోని ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టిన ఉద్యోగులను అభినందించకుండా వారిని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారుల తీరుతో అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు తేటతెల్లమవుతోందని అన్నారు. అన్యాయంగా తొలగించిన 9 మంది ఉద్యోగులను అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై రోగుల నుంచి సిబ్బంది ఎవరు లంచాలు వసూలు చేయకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎస్ఎల్ డయాగ్నోసిస్ అనేది 2018లో కేజీహెచ్లోని మనకి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేయడానికి కాంట్రాక్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అవినీతి ఎంత జరుగుతూ ఉంది అనేది మనకు అందరికీ తెలిసిందే. అయితే డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ ఇక్కడేమో ఎంఆర్ఐ స్కాన్ పనిచేయట్లేదు, సిటీ స్కాన్ పనిచేయట్లేదు, నరక పంపించడం జరుగుతుంది. కానీ డబ్బులు ఇస్తే ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో మనకు రిపోర్ట్ ఇస్తాం. అటువంటి అవినీతి జరుగుతుంది. అంతేకాకుండా ఎస్ఎల్ దానికి స్కాన్ తీయడానికి మనకు ఒక డై అనేది అవసరం. ఆ డై 1500 అవుతుంది. అది కూడా పేషెంట్స్ నుంచే కలెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ దగ్గర నుంచి సప్లై. అండ్ ఇంత అవినీతి జరుగుతుంది. అయితే ఇది రీసెంట్గా అంటే జనవరి నెలలోని వాళ్ళ జనరల్ మేనేజరు మన మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కాంట్రాక్ట్ మనకి కంటిన్యూ అవుతుంది, ఎవరు కూడా పేషెంట్ నుంచి డబ్బులు తీసుకోకూడదు అనేది ప్రత్యేకంగా అతను చెప్పడం జరిగింది. అయితే అతను వెళ్ళిపోయిన వెంటనే యథావిధిగా పేషెంట్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, కొంతమంది మనకు మన సిఐటికి సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళని అబ్జెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడే సార్ చెప్పారు మీరు ఎలా డబ్బులు తీసుకుంటారు, ఇమీడియట్గా వాళ్ళ మీద అభియోగం పెట్టడం జరిగింది, పేపర్ల మీద వాళ్ళకి వ్యతిరేకంగా పేపర్లు వేయించడం జరిగింది, అలాగే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు అవినీతి చేస్తున్నారో ఆ రికార్డ్స్ అంతా పట్టుకొని సూపరింటెండెంట్ గారికి వివరించడం జరిగింది. ఇలా మేము అవినీతి వ్యతిరేకించినందుకు మమ్మల్ని తీసేశారంటే ఇమీడియట్గా ఆవిడేం చేశారంటే మన మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ ఉద్యోగాలు పెట్టడం జరిగింది. ఎవరైతే సూపరింటెండెంట్ గారిని కలిశారో వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. మొత్తం 15 మంది తీసిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా ఒక లెటర్ రాయించుకున్నారు. ఆ లెటర్ ఏంటి అంటే ఇంతవరకు జరిగిన పరిణామాలకు బాధ్యత మేమే అని ఒక లెటర్ అనేది పూర్తి దానికి వచ్చేటట్టు చేసుకున్నారు. అంటే ఏంటి, ఇందులో జరిగిన లంచాలు కానీ అన్నిటికీ మేమే బాధ్యత ఉంది. అలా లెటర్ రాసే వాళ్ళందరికీ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మేము అన్యాయం చెయ్యింది, మా మీద ఎందుకు మేము అభియోగం అనేది వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది, ఈ 9 మందికి జాబుల నుంచి తొలగించడం జరిగింది. వీళ్ళు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇందులో ఇంత అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే కలెక్టర్ గారే కేజీహెచ్కి సూపరింటెండెంట్, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు. మొన్న స్పందనలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇంకా స్పందించవలసి ఉంది. ఈ 9 మందిని కూడా వెనక్కి తీసుకున్న వరకు
కేజీహెచ్ లో జరిగిన అన్యాయాలు అరికట్టే వరకు సిఐటి వారి వెనకుండి ప్రజల తరఫున మా వర్కర్స్ తరఫున కంప్లీట్ గా పోరాడి మళ్ళా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు కేజీహెచ్ లో అవినీతి ఆగే వరకు సిఐటి తరఫున నేను పోరాడాను. నగరంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బెల్లం గణపతి దేవాలయంలో అర్చకులు మత్స్యకార సంఘ నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఫలితంగా ఒకరిపై ఒకరు విమర్శలు బాహాటంగానే చేసుకుంటూ ఆలయ ప్రతిష్టను బజారుకీడుస్తున్నారు. గత 50 ఏళ్లుగా దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న తమకు నిర్వహణ అధికారులు ఉన్నాయని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. గతంలో తమకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. తనను మత్స్యకార నాయకులు బెదిరిస్తున్నారని 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా మరోవైపు మత్స్యకార నాయకుల వాదన మరోలా ఉంది. తమ పూర్వీకుల నుంచి ఆలయ నిర్వహణ మత్స్యకారులు చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ కారణంగా తమను ఆలయం కార్యక్రమాలకు దూరం చేస్తూ అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మత్స్యకార నాయకుడు తాతాజీ పేర్కొన్నారు. పద్మనాభ శర్మ. ఈ దేవాలయము 50 సంవత్సరాల కిందటి నుంచి మా నాన్నగారు, తర్వాత నేను, తర్వాత మా అబ్బాయి ఇప్పుడు చేస్తున్నాడు అండి. అర్చక విధులు మా అబ్బాయి నిర్వహిస్తున్నాడు. ఈ అర్చక విధులు నిర్వహిస్తుండగా దేవాలయ పురాతనమైన దేవాలయం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలు పడిపోతే ఈ దేవాలయము పునర్నిర్మాణం విజయ నిర్మాణ కంపెనీ సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించింది. దరిమల ఎగ్జిక్యూట్ ఆఫీసరు దేవాలయ ధర్మాదేశ శాఖ వారు వేశారు. వేసి మేము హైకోర్టులోకి వెళ్ళి కేసు మాకు అనుకూలంగా తీర్పు వచ్చినది. తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఈ కొంతమంది మత్స్యకారులు, అందులో 3 మాత్రమే మత్స్యకారులు అందరూ మంచివాళ్ళే, ఈ 3 వ్యక్తులు మాత్రము సురకల శ్రీను, వలసెట్టి తాతాజీ, చింతపిల్ల అయ్యప్ప అనే 3 వ్యక్తులు గత శనివారం నా దగ్గరకు వచ్చి బెదిరించారండి, భయభ్రాంతులకు గురి చేశారండి. రింగు వలలో తగువ ఎలాగ సృష్టించామో అలాగ దేవాలయాన్ని సృష్టించేస్తాము. మాకు కావాల్సింది మరి చేయకపోతే దేవాలయానికి అంటే వాళ్ళ డొనేషను వాళ్ళ వస్తువు రూపేణ నేను ఐరన్ కానీ సిమెంట్ కానీ ఇనుము కానీ పిక్క కానీ ఇస్తానని చెప్పాను. అలాగ మాకు కుదరదు, ఇచ్చేవాడు ఇల్లు చూపెడతాను, మాకు డబ్బులే కావాలి అని హెచ్చరికలు హుకం జారీ చేశారు. నేను భయపడి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు జటిలను చేసేసారండి. మేము ధర్నా చేస్తాం, అవి చేస్తాం, ఎవరు వస్తారు గుడి మాది, మా జాలారపేటలో ఉన్నది కనుక ఇన్నాళ్ళు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు? కొంతమంది వీళ్ళందరూ వీళ్ళ 3 దాదాజీ శ్రీ మత్స్యపాలక సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే, గత 700 సంవత్సరాల నుంచి రాజు మొత్తం రాజుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క గుడి కట్టింది. దానికి మా స్థానికులు జాలారు మత్స్యకారులు ఈరోజు వరకు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మత్స్యకార సంఘాల నుంచే మన దీపారాధన కానీ పూజలు పునస్కారాలు బాధ్యతలు భజంతరాలు చేసుకునేవారు. కానీ ఈరోజు గత 20 సంవత్సరాల పరిశీలకు మమ్మల్ని అక్కడ లేకుండా ఆ గుడిలో లేకుండా ఉల్లంఘించి తప్పుడు వాచనాలు తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు వరకు జాతికి జాలారనేవాళ్ళు లేకుండా బయట తొల్లంగించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడికి సింహాచలం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఈరోజు సింహాచలంలో ఒక రథం లాగాలన్నా సరే ఇదే మత్స్యకారులు జాలాలు చేయకపోతే ఒక రథం కూడా లాగాలని ఈ సభాముఖం తెలుపుతున్నాను. కావాలంటే ఇండోమెంటలు కూడా కొనుక్కోండి వెళ్ళి. అటువంటి ఈరోజు మా పూర్వీకులు, నేను పుట్టిన దగ్గర నుంచి, మా తాత పుట్టిన దగ్గర నుంచి ఆ గుడిని ఈరోజు మీరు వచ్చి 15 సంవత్సరాల నుంచి తీసుకొని ఈరోజు ఒక ఇండోమెంట్లా కలపకుండ, అలాగే ప్రజలు రానివ్వకుండ, స్థానికులు రానివ్వకుండ ఈరోజు అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఈ ఆస్తులు ఇష్టం. కానీ ఈరోజు వరకు కూడా మేమేం తప్పు చేసామని మా మీద కేసులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబోవరం మండలంలో మేజర్ పంచాయతీ సబోవరంలో జోడుగుల వద్ద 15 లక్షల రూపాయలతో పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీ అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. ఇందులో భాగంగానే సబోవరం జోడుగుల వద్ద 15 లక్షల పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రాజకీయాలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధులకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొక్కం సూర్యకుమారి రామనాయుడు, జడ్పీటీసీ తుంపాలప్పారావు, సర్పంచ్ డి ప్రసాదరావు, వైస్ సర్పంచ్ మండల లక్ష్మణ్, సీనియర్ నాయకులు మండల సముద్రం, గొంప దేవుడు, నారాయణమూర్తి, కర్రీబాబు, బంతికోల పద్మావతి, డి పద్మావతి, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
రోజు సభవరం మేజర్ పంచాయతీలో ఊడుగుల ప్రాంతంలో సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే పంచాయతీ నిధుల నుండి ఈ పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ఎక్కడ పార్టీ రాజకీయం అనేటువంటి భేదాలు చూడకుండా అందరూ కూడా సమిష్టిగా సబ్వర్ మేజర్ పంచాయతీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. నిజంగా చాలా అభినందనీయం. మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు సబ్వర్ మండలి ఎంపీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాలప్పారావు గారు, అదేవిధంగా ఎంపీపీ గౌతమ్ సూర్యకుమారి రామనాయుడు గారు, అదేవిధంగా సర్పంచ్ ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ అన్నయ్య లక్ష్మణ్ గారు, సీనియర్ నాయకులు సముద్రం గారు. వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ఇంటెక్ నేతలు మంత్రి రాజశేఖర్, బి నాగభూషణలు తీవ్రస్థాయిలో విచ్చిపడ్డారు. మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజశేఖర్ నాగభూషణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను తమకు అనుకూలమైన కార్యక్రమం కూడా నిర్ణయించడం జరిగింది. ఎప్పుడైతే 75 సంవత్సరాలు పూర్తకారులు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలు వచ్చినటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడం పట్ల మండిపడ్డారు. విశాఖ స్టీల్ కార్యక్రమాలు కాపాడుకుంటామని పేర్కొన్నారు. భారతదేశంలో సమావేశంలో యూనియన్ నేతలు, పెద్ద కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అది ఐఎన్టీయూసీ, వివిధ పరిశ్రమలు వచ్చినటువంటి నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది ఐఎన్టీయూసీ. రాజకీయాలకు అతీతంగా కార్మిక సంక్షేమ జయంగా ఆర్థిక ప్రగతి, దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య నిర్మూలనకి, దేశం తాలూకా సార్వభౌమతను కాపాడడానికి,
ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలను అరికడుతూ ప్రైవేటీకరణ డిజినెస్మెంట్ లేకుండా చేయాలని దృక్పథంతో ముందుకు సాగే సంస్థ ఐఎన్టీసీ. ఐఎన్టీసీ క్రమపద్ధతిలో కార్మికుల నుంచి ఓ డెలిగేషన్ పద్ధతిలో ప్రతి 3-4 ఏళ్లకు కూడా ఎన్నికలు జరిపించి ఆ ఎన్నికల ద్వారా ఈరోజు అనేకమైన మార్పులు తీసుకురావడానికి కార్మిక రంగంలో ఐఎన్టీసీ ఎప్పుడు కృషి చేస్తుంటుంది. ఐఎన్టీసీ అందులో భాగంగానే ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ గ్రాట్యుటీ కానీ ఈఎస్ఏ కానీ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ ఈక్వల్ వేజెస్ కానీ ఈరోజు జిల్లా ఐఎన్టీసీ కార్యవర్గ సమావేశం మరి మంత్రి రాజశేఖర్ గారి అధ్యక్షతన ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఐఎన్టీసీ ఇంకా గట్టిగా భాగస్వామ్యం కావడానికి గల దాని మీద మేము చర్చించడం జరుగుతుంది. ఇంకా జిల్లా కమిటీలోను అందరినీ ఇంకా భాగస్వామ్యం చేయాలని మరి ముఖ్యంగా మరి మంత్రి మన జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారిది 92వ పుట్టినరోజు రేపు 18వ తారీఖు నాడు 92 కంప్లీట్ అయ్యి 93లోకి అతను ఎంటర్ అవుతున్నారు. దాని మీద మేము నిర్ణయం తీసుకొని హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు హైదరాబాదు లేకపోతే లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి ఘనంగా జన్మదినోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకోవాలని అదొక పాయింట్ మీద మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రజా పరిషత్ మహిళా సంక్షేమ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. 5వ స్థాయి సంఘ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా జిల్లాలోని జడ్పీ పాఠశాలలోని బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలపై దృష్టి సారించాలని తీర్మానం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాలను సందర్శించి వస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చెక్కీలు అన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇచ్చుకుంటారు పక్క వాళ్ళు మేము కోసం అంటే మీరు వర్క్ కి చెప్పే విధానం ఎవరు ఇచ్చారు 4 వరకు ఖచ్చితంగా ఆ వర్కరు ఆయా ఇద్దరు ఉండాలి. ట్రైన్ కి వస్తున్నారా లేదా పిల్లలు చూసుకుంటారా లేదా భోజనం సెక్షన్ అయిపోయిందంటే కూడా యూనిట్ టైం వరకు అలా కూడుకోవాలి. 4 వరకు ఖచ్చితంగా ఉండాలి. అంటే భోజనం అయిపోయి కదా వెళ్ళిపోవచ్చు బాధ్యత అదే మనం తెలవు కదా అలాంటి ఏమైనా ఉంటే చెప్పండి. మంత్రి వెళ్ళాలి ఒక వెళ్తే మరి పిల్లలకి చుక్కలు చేస్తారు. మేము ఏమి అడగాలి మీకు మీ స్టాక్ ఎంత వస్తుంది మీరు ఎలా ఫుడ్ ఎడుతున్నారు అనే విషయాలు మీరు మాకు కూడా అవగాహన మీ 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 ఇది బాధ్యత అంగన్వాడీకి సెంటర్ కదండి. నెక్స్ట్ ఇప్పటి వరకు తెలీదు అందులో ఏమే అన్నీ ఉన్నాయా లేవా మనం డైరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు అంగన్వాడీ చార్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది ఏ టు జెడ్. అలాంటి 9 నుంచి అలా రావాలి. ఈ టైప్ మీరు ఈసారి వెళ్తారు కదా అంగన్వాడికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మొత్తం అంతా వాళ్ళ దగ్గర ఉంటారు. ఇది మేడం మీరైనా మీ దగ్గర ఉంటే ఒకటి అందరికి కూడా ఇచ్చేయండి. జడ్పీటీసీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా ఒకటైన వైఎస్ఆర్ క్లినిక్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మాణం భవనంను ప్రభుత్వం మరియు మారుగుల శాసనసభ్యులు బూరు ముత్యాల నాయుడు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి పార్టీలకు అతీతంగా సంక్షేమం పథకాలను అమలు చేశారని ప్రజలందరికీ మంచి సువర్ణ పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే అత్యంత ఉత్తమ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారని అందువల్ల ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు పుష్కలంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అధ్యయన
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మాఘపౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సీపట్నం ఏఎస్పీ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు, మెరైన్ అగ్నిమాపక సిబ్బంది భద్రత ఏర్పాటు చేశారు. ఈ స్నానాలకు వచ్చే భక్తులు కొండపై వెలసిన శ్రీ భూదేవి సమేత లక్ష్మీమాధవ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అఘోరాలు దర్శనమిచ్చారు. బయటికి తీసుకురండి. సెట్ ఓపెన్ పెట్టండి.
రాయవరం మండలం రేవుపురం గ్రామంలో మాఘపౌర్ణమి సముద్ర స్నానం సందర్భంగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించి బీచ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సుమారు 150 మంది సిబ్బందితో ఈ బందోబస్తు కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. గజేతగాలు సుమారు 20 మంది పెట్టామండి. ఎవరికి కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత కూడా లోపలికి వెళ్లకుండా మెరైన్ సిబ్బంది మరియు ఫైర్ స్టాఫ్తో కూడా బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఫైర్ స్టాఫ్ కూడా 10 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారండి ఫైర్ స్టాఫ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరవై ఒకటిన ప్రెసిడెంట్ ఫ్లైట్ రివ్యూ. విశాఖ సాగర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబు. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి వరకు సాగర తీరానికి సరికొత్త సోయగాలు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. విశాఖ నగరంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బెల్లం గణపతి దేవాలయంలో అర్చకులు మత్స్యకార సంఘ నాయకుల మధ్య వివాదం. విశాఖ జిల్లా ప్రజాపరిషత్ మహిళా సంక్షేమ స్థాయి సంఘ సమావేశం. 5వ స్థాయి సంఘ సమావేశంలో పలు అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.